చీకట్లలో మగ్గిన సరస్వతి నిలయాలు నేడు స్వరకాంతులు వెదజల్లుతున్నాయి. భావి భారత పౌరుల భవిష్యత్తు నిర్మించే వారధులుగా మారుతున్నాయి. సమైక్య పాలనలో మట్టి కట్టుకుని మసకబారిపోయిన సర్కార్ బడులు నేడు మన ఊరు మనబడితో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ముస్తాబవుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మన ఊరు మనబడి పనులపై ప్రత్యేక కథనం. విద్యా వ్యవస్థను ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలను మార్చేస్తోంది. మౌలిక వస్తులు లేక అధ్వానంగా మారిన సర్కార్ బడులకు వైభవం తీసుకొస్తోంది. అరకొర వస్తులతో అవస్థలు ఎదుర్కొన్న ప్రభుత్వ బడులకు మోక్షం కలుగుతోంది. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రభుత్వ బడుల సుందరీకరణ పనులు మొదలయ్యాయి. 30 లక్షల రూపాయల లోపు చేపట్టే పనులను స్కూల్ యాజమాన్య కమిటీ అప్రూవ్ చేసి కలెక్టర్ కు పంపగా కలెక్టర్ ఆదేశాలతో పనులు మొదలయ్యాయి. మన ఊరు మనబడి కార్యక్రమ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేసేలా మంత్రి జగదీష్ రెడ్డి జిల్లా కేంద్రంలో పలు డివిజన్ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 1483 ప్రభుత్వ స్కూల్స్ ఉండగా అందులో 110,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. మొదటి విడతలో 517 స్కూల్స్ ను మన ఊరు మనబడి కార్యక్రమం కోసం ఎంపిక చేశారు. ఇందులోని 334 స్కూళ్లలో 30 లక్షల లోపు నిధులతో అభివృద్ధి పనుల్ని మొదలుపెట్టారు. 61 స్కూళ్లలో 30 లక్షల నుంచి 50 లక్షల వరకు, మరో 71 స్కూల్స్లలో 50 లక్షల నుంచి 70 లక్షలతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. మరో 5 స్కూళ్లను 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారు. మొదటి ఫేజ్లో ఎంపిక చేసిన ఈ 517 స్కూల్స్లలో ఇప్పటికే 334 స్కూల్స్లలో పనుల్ని ప్రారంభించారు. మరికొద్ది రోజుల్లో మిగతా స్కూల్స్లలో నిధుల్ని మంజూరు చేసి కలెక్టర్, సిఈ, పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ సమన్వయంతో పనుల్ని ప్రారంభించేలా ప్రణాళిక తయారు చేశారు. ఈ ఎంపిక చేసిన స్కూల్స్లలో 12 రకాల అభివృద్ధి పనుల్ని చేపడుతున్నారు. ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రతి స్కూల్కి ప్రహరీ గోడ, నిరంతర తాగునీరు, విద్యుత్, నీటి వసతితో మరుగుదొడ్లు, వంటగది, పెయింటింగ్స్, మరమ్మతులు, నూతన భవనాల నిర్మాణాలు, డైనింగ్ హాల్, ఫర్నిచర్, రాత బోర్డులు, స్వాగత ఆర్చీలు, డిజిటల్ సౌకర్యాలు, ఫ్యాన్స్, ఇలా అన్ని రకాల పనుల్ని చేపట్టారు. నేను నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని జెడ్పీ హై స్కూల్ బాయ్స్ ఉన్నత పాఠశాల యందు ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. గవర్నమెంట్ ప్రవేశపెట్టిన మన ఊరు మనబడి కార్యక్రమం పిల్లలందరికీ చాలా మంచిగా ఉపయోగకరంగా ఉంటాయి. ఇటువంటి కార్యక్రమం వలన పేద విద్యార్థులు అభివృద్ధి చెందడం ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మా పాఠశాల అయినా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురులో కూడా 3.5 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగినది. నా పేరు తాడు రంజయ్య. నేను మోత్కూర్ హై స్కూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని. మన రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో పాఠశాలల అభివృద్ధికై మన ఊరు మనబడి అనేటువంటిది సంక్షేమ పథకం కింద మన ఊరు మనబడి పథకంలో మా ఉన్నత పాఠశాల మోత్కూరు కూడా సెలెక్ట్ కావడం జరిగింది. ఈ మన ఊరు మనబడి కింద వచ్చినటువంటి నిధులతోని మా పాఠశాలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మా పాఠశాలకు ప్రభుత్వము కేసీఆర్ కేటాయించినటువంటి నిధులను ప్రతి ఒక్క రూపాయిని కూడా విద్యార్థులకు ఉపయోగించి పాఠశాలను అభివృద్ధి పరుస్తానని నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. మన ఊరు మనబడి కార్యక్రమం కోసం నల్గొండ జిల్లాలో మొదటి విడతలో 350 కోట్లు ఖర్చు చేస్తున్నారు. వార్డ్ మెంబర్స్ నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి వరకు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు బడులను సమన్వయంగా పరిశీలించి దగ్గరుండి అభివృద్ధి పనులను జరిపిస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు మమేకమై మన ఊరు మనబడి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే స్కూల్స్ ను బాగు చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా ప్రజాప్రతినిధులు ముందుకు కదులుతున్నారు. పాఠశాల మేనేజ్మెంట్ కమిటీతో జిల్లా విద్యాధికారులు కమిటీలుగా ఏర్పడి బడుల్ని బాగు చేసేందుకు పక్కా ప్రణాళికలతో పనిచేస్తున్నారు. నా పేరు ఎం బాలాజీ నాయక్. నేను మండల విద్యాధికారి మిర్యాలగూడ. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా గుర్తించబడినటువంటి ఈ పనుల ప్రారంభోత్సవానికి ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గ స్థాయిలో
मरी गौरव शासन सभ्यु नलमवती भास्कर राव गारु प्रारंभिंचडं जरुगुतुंदी ई रोजु उट्लपल्ली ग्रामंलो ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో భాగంగా మన మిర్యాలగూడ మండలంలో మొత్తం 31 పాఠశాలలను మొదటి దపాలో మన ఊరు మనబడి కింద గుర్తించడం జరిగింది మరి 70 పాఠశాలలను గుర్తించడం జరిగింది ఈ 70 పాఠశాలల గాను ఎన్ఆర్జీఎస్ బోను ప్రత్యేకించి ప్రభుత్వ పరంగా 26 కోట 49 లక్షల రూపాయలు నిధులు మంజూరు కావడం జరిగింది ఇవన్నీ కూడా ఒక 2-3 రోజుల్లో పనులు ప్రారంభించే విధంగా గౌరవ శాసన సభ్యులు గారు చర్యలు తీసుకోబోతున్నారు 30 లక్షల లోపు పనులన్నీ కూడా స్థానిక ఎస్ఎంసీలు మరి గ్రామ పంచాయతీ సహకారంతో పనులు నిర్వహించే విధంగా ప్రభుత్వ నిబంధనల మేరకు పనులు ప్రారంభించబోతున్నాము 30 లక్షలు దాటినటువంటి పాఠశాలలకు సంబంధించి మరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో టెండర్ ప్రాసెస్ పూర్తి కావస్తుంది ప్రభుత్వం ప్రారంభించిన మన ఊరు మనబడి కార్యక్రమం పట్ల విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు బడుల్ని బాగు చేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం వల్ల ఎంతో మందికి విద్య లభిస్తుందని అంటున్నారు నా పేరు ఓరుగంటి శ్రీనివాసులు ప్రస్తుతం నేను నార్కట్పల్లి మండలము బ్రాహ్మణవెల్లెంల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను ఒక తరగతి గదుల కొరత కాకుండా కూడా మాకు కిచెన్ షెడ్ పిల్లలు మధ్యాహ్న భోజనం చేసేందుకు సన్నబియ్యం వస్తున్నాయి మంచి భోజనం పెడుతురు కానీ తినేటందుకు వసతి లేదు మంచి డైనింగ్ హాలు తరగతి గదుల రిపేర్లు ఎలక్ట్రిసిటీ వాటర్ ఫెసిలిటీ మంచిగా టాయిలెట్స్ కొన్ని పాత రూములు ఉంటే కూడా వాటికి రిపేరు మంచి గేటు మంచి ముఖద్వారము ఇలా చెప్పుకుంటూ పోతే నా బడి ఇవాళ ఈ మన ఊరు మన బడి అనే స్కీమ్ ద్వారా సర్వతోముఖాభివృద్ధి చెంది ఒక కార్పొరేట్ శ్రీ చైతన్య నారాయణ అలాంటి పాఠశాలకు తలదన్నే విధంగా తయారయ్యే అవకాశం ముఖ్యమంత్రి గారు కల్పించారు దాదాపుగా 1 కోటి రూపాయలు నా బడికి శాంక్షన్ అయినాయి చాలా సంతోషం మరి ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను నా పేరు ఆదిమల్ల మణిరాజు నేను ఎడ్జిటి టీచర్గా పనిచేస్తున్నాను గత ప్రభుత్వాలన్నీ కూడా విద్యా వ్యవస్థపైన సరైనటువంటి ఫండ్స్ కేటాయించకపోవడము గట్టి నిర్ణయాలు తీసుకోలేకపోవడము మౌలిక వసతులు కల్పించలేకపోవడం వలన విద్యా వ్యవస్థ కుంటుపడుతూ వెనుకబడుతూ వస్తుంది మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విద్యా వ్యవస్థలను బలోపేతం చేయడం కోసము ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరము ముందుగానే ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ కూడా ఇంగ్లీషు మీద పట్టు సాధన కోసము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది కొన్ని పాఠశాలలో సరైనటువంటి మరుగుదొడ్ల వసతి లేని కారణంగా మరుగుదొడ్లను కూడా నిర్మిస్తున్నారు అట్లాగనే కులాయి నీటి వ్యవస్థ లేని దగ్గర కులాయి నీటి వ్యవస్థ కూడా చేస్తున్నారు ఈ పనులన్నీ జూన్ నాటికి కంపల్సరీగా పూర్తవడానికి అవకాశం ఉంది సర్కార్ బడులను బాగు చేయాలనే నిర్ణయం చాలా గొప్పదని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి వినూత్న కార్యక్రమం చేపట్టలేదని తెలంగాణ ప్రభుత్వం మాత్రమే స్కూళ్లను బాగు చేస్తుందని అంటున్నారు నా పేరు దేవసిద్ధులు రాజాపేట గ్రామంలో మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన ఊరు మన బడి కార్యక్రమానికి ఈ నిధులు ప్రవేశపెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము మండల కేంద్రం రాజాపేట స్కూల్కు 30 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని తెలిపారు ఈ డబ్బులతోటి స్కూల్కు పురాతనమైన స్కూళ్లను కూల్చివేయడం నూతనంగా కట్టేయడం స్కూల్కు సంబంధించిన ప్రతి ఒక్కటి అన్ని అంశాలు సదుపాయాలు దీనిలో చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇది చాలా సంతోషమైన విషయం మరీ కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము జి వెంకటేశ్వర్లు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోత్కూరులో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను ప్రభుత్వం ఇక్కడ శాంక్షన్ చేసినటువంటి దాంట్లో మోత్కూరు పాఠశాల కూడా ఉండడం మాకు చాలా సంతోషం కలిగిస్తుంది ఎందుకంటే ఈ కార్యక్రమంలో మన తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంలో పాఠశాలలు మౌలిక వసతులు బాగా మెరుగుపడి విద్యార్థులకు సరి అయినటువంటి విద్య అందుతుందని మేము భావిస్తున్నాం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేము చాలా కష్టపడి విద్యార్థుల్ని ఎన్నో రకాలుగా వాళ్ళ యొక్క సర్వతోముఖాభివృద్ధికి మేము తోడ్పడతామని తెలియజేస్తూ ఈ పాఠశాల ఉపాధ్యాయుడిగా ఇది మన బస్సు మన ఒడిలో ఇది ఈ పాఠశాల ఎన్నుకోబడినందున గర్వంగా నేను చెప్పుకుంటున్నాను కృతజ్ఞత సర్కార్ బడుల రూపురేఖలు మారుతుండటంతో ప్రభుత్వ విద్యపై ప్రజల్లోనూ భరోసా పెరుగుతోంది కార్పొరేట్ స్కూళ్లను వదిలి గవర్నమెంట్ స్కూల్కు తమ పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు